మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే దిక్కులేడన్నటువంటి అన్నటువంటి అపోహ సృష్టించినటువంటి రోజుల్లో మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి గారు మాకు ఒక గొప్ప ఆనిమత్యం లాంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని అభ్యర్థిగా ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఈ అభ్యర్థిని తీసుకొని అదేదో 30 రోజుల్లో హిందీ భాష అని చెప్పి బుక్కు దొరుకుతుండే అప్పట్లో 30 రోజుల్లో బట్ట బుట్ట ఉంటారు దుప్పటి కప్పి కొట్టినట్టుగా కొట్టి టీఆర్ఎస్ పాలదోరినాము. దాదాపు 20,000 మెజార్టీతో గెలిపించుకున్నాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎంత పెద్ద రాక్షసుని మేము పారదోలినమో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు. కానీ మేము వంశన్న ఒక మాట ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, శేఖర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం శ్రమిస్తాం, అత్యధిక మెజార్టీ ఇస్తాం, మిమ్మల్ని ఢిల్లీ పంపిస్తాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం, మిమ్మల్ని కేంద్రానికి పంపిస్తాం. కానీ మాకు కావాల్సింది అది ఒక్కటే, కార్యకర్తల గౌరవం కావాలి, కార్యకర్తల గుర్తింపు కావాలి. దొంగలేవాడు మంచోడేవాడు గుర్తించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.